ఇటీవల విడుదలైన హలో గురు ప్రేమ కోసమే సినిమా మంచి టాక్ తో దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో అనుపమకు ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవ జరిగింది అనే ఓ వార్త నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. ఈ టైంలో అనుపమ చాలా క్లియర్ కట్ గా ఆన్సర్ ఇచ్చిందండి. అలుపన్నదే ఎరుక షూటింగ్ చేశాక నేను ఓసారి అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. వచ్చిన మరుసటి రోజే అనుకుంటా ఇలాంటి వార్తలు వచ్చాయి, అరే ఇదేంటి ఇలా ప్రచారం అవుతుంది అని అనుకున్నా. అసలు ఆయనకి దీంతో ఏ సంబంధం లేదు పాపం అనేసింది. ప్రకాష్ రాజ్ గారితో నేను రెండోసారి పనిచేస్తున్నా. శతమానం భవతి చిత్రంలో ఆయన తాతగారు, హలో గురు చిత్రంలో తండ్రి పాత్రలో నటించారు, నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ గా చేస్తారేమో అంటూ నవ్వేసింది. హలో గురు ప్రేమ కోసమేలే నాకు తొలి నుంచి ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఇష్టం. రామ్ పాత్రతో ఆ ఇద్దరితో అను అనే పాత్ర ఎంతలా కనెక్ట్ అయ్యింది అనేది ఆసక్తికరం. ప్రకాష్ రాజ్ గారి నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు అని చెప్పేసింది. రియల్ లైఫ్లో మీ ఫాదర్కి ప్రకాష్ రాజ్కి వ్యత్యాసం ఏంటి అని ప్రశ్నిస్తే, ఇలాంటి సన్నివేశంలో మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ స్క్రీన్ మీద ఫాదర్ ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ అంటూ చెప్పుకొచ్చింది. అసలే ప్రకాష్ రాజ్ ఆన్ లొకేషన్లో అందరితో గొడవ పడతారని పలుమార్లు ప్రూవ్ అయింది. ఆ క్రమంలోనే ఇలాంటి చిక్కు ప్రశ్న ఎదురవ్వడంతో అను కాస్త తడిపొడిగానే పై విధంగా సమాధానం చెప్పడం చర్చకొచ్చింది.